స్వాతంత్ర దినోత్సవం రోజున ఖమ్మం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్యను అతి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. రాజకీయంగా ఎదుగుతున్న కృష్ణయ్యను రాజకీయ కక్షతో ప్రత్యర్థులు హతమార్చినట్టుగా తెలుస్తుంది. కృష్ణయ్య హత్యతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణయ్య హత్యకు కారకుడిగా అనుమానిస్తూ సిపిఎం నాయకులు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడికి దిగడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా పొన్నెక్కల్ రైతు వేదిక దగ్గర జాతీయ జెండా ఎగురవేసి తిరిగి తెల్లారుపల్లికి బైక్పై వస్తుండగా గ్రామ సమీపంలోకి రాగానే దుండగులు ఆటోలో ఢీకొట్టారు. ఇక అనంతరం ఆరుగురు కృష్ణయ్యపై వేట కొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. కృష్ణయ్య ఆంధ్ర బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్గా ఉన్నారు. ఆయన భార్య ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. ఇక కృష్ణయ్య హత్య రాజకీయ కోణంలో జరిగిందా లేక పాత కక్షల మూలంగా జరిగిందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక సిపి విష్ణు ఎస్ వారియర్ గ్రామంలో కొత్తగూడెం, అలాగే మహబూబాబాద్ జిల్లాలోని స్పెషల్ పార్టీ టీంలను బందోబస్తు కోసం ఏర్పాటు చేశారు. తమ్మినేని కృష్ణయ్య హత్యను ఛేదించేందుకు 4 ప్రత్యేక టీంలు నిందితుల కోసం గాలిస్తున్నాయని తెలిపారు. అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి అనుచరుడని హతమార్చడం స్థానికంగా సంచలనం రేపుతోంది. అయితే కృష్ణయ్య హత్యకు సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కోటేశ్వరరావు ఇల్లు, గెస్ట్ హౌస్లపై వారంతా దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. గ్రామ శివారులో గ్రానైట్ క్వారీలో ఉన్న కోటేశ్వరరావుకు చెందిన జేసీబీకి నిప్పు పెట్టారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కోటేశ్వరరావు ఇంటి దగ్గర భారీ పోలీసు బందోబస్తు పెట్టారు. మరోవైపు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఇరువర్గాలపై పోలీసులు ఘట్టి నిఘా పెట్టారు. తెల్దారుపల్లి గ్రామంలో 144 సెక్షన్ విధించారు.